ఆషాఢమాసం ఆది మాసం అని పిలుస్తారు ఆషాఢ మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం నాలుగో మాసం ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు అప్పటి నుంచి హిందువుల పండుగలు మొదలవుతాయి కాబట్టి ఆషాఢం ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ ఆషాఢ మాసం ఎన్నో పండగలు రథాలు వస్తాయి కానీ ఈ నెలలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు ఆషాఢ మాసంలో శుభకార్యాలను చేయకపోవడం మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది హిందూ ధర్మంలో ఏదైనా మంచి పనిని మొదలు పెట్టడానికి విఘ్నాలు లేకుండా జరగడానికి తిది వార నక్షత్రాలను చూసి ఒక మంచి ముహూర్తాన్ని పెడతారు అలా చేస్తేనే మంచి జరుగుతుందని నమ్మకం రెండు జీవితాలు కలిపే వివాహ విషయంలో తప్పనిసరిగా ముహూర్తం చూస్తారు అయితే ఆషాఢ మాసంలో మాత్రం ఎలాంటి పెళ్లిళ్ళు గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు కానీ చెయ్యరు అంతేకాదు ఆషాఢ మాసంలో కొత్త జంటను దూరంగా ఉంచే సాంప్రదాయం తెలుగు ఇంకా కొనసాగుతూనే ఉంది శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోనే యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణ కథనం విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లడం వల్ల స్వామివారి ఆశీసులు మనుషులపై ఉండవట అందుకనే కొత్త పెళ్లి జంటకు పెద్దల ఆశీసులు ఎంత అవసరమో దేవుడు ఆశీసులు కూడా అంతే అవసరం కనుక యోగ నిద్రలో ఉన్న విష్ణు భగవాను ఆశీసులు శుభకార్యులకు ఉండవని భావించి ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు ఇంకో కారణం కూడా చెప్తారు పెద్దలు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలు ఎన్నో రథాలు పూజలు ఉంటాయి దీంతో పెళ్లిళ్ళు శుభకార్యాలు చేయాల్సిన పురోహితులకు ఖాళీ ఉండదు అందుకనే పూర్వకాలంలో ఈ మాసంలో పెళ్లిళ్ళు చేసేవారు కాదు తొలకరి జల్లుల నుంచి రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ బిజీ అవుతారు దీంతో ఈ నెలలో ఫంక్షన్ల కోసం పనుల కోసం సమయం కేటాయించడం ఆ రైతులకు కష్టం కనుక పూర్వకాలం నుంచి ఆషాఢంలో శుభకార్యాలు నిర్వహించకపోవడం ఆచారంగా వస్తుంది ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకొస్తుంది ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజును గోరింటాకు పెట్టుకుని తీరమంటూ పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజును దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోళ్లు దెబ్బతింటం సహజం గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకల్లాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకు ఏమాత్రం హాని కలగదు ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది కాబట్టి వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి వీటన్నిటికీ సమాధానంగా గోరింటాకి ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అలా బయట వాతావరణానికి అనుగుణంగా ఉన్న శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోమని చెప్తుంటారు పెద్దలు అలాగే మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదని ఒక నమ్మకం కూడా ఉంది మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదని పెద్దలు చెప్తుంటారు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఆషాఢ మాసంలో భార్య భర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సాంప్రదాయం తీసుకొచ్చారు వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి ప్రసవానంతర రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది పూర్వం హాస్పిటల్లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి ఇలా సాంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్ళు అందుకని ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లాలని చెప్తారు పెద్దవాళ్ళు ఇది ఆషాఢ మాసం ప్రత్యేకత